హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము. ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది, నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 6-7 తేదీలో మరొక అల్పపీడనం అయితే ఏర్పడనుందని వాతావరణ శాఖ అయితే కనుక హెచ్చరిక జారీ చేసింది. ఇది ముఖ్యంగా తీరం వైపునకు అల్పపీడనంగానే వచ్చి బలహీన పడే అవకాశం ఉంది అని అయితే చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి అయితే అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీని ప్రభావంతో రానున్న 3-4 రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా చూస్తే పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాతో పాటుగా ఏలూరు, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే వాటితో పాటుగా ఉభయ గోదావరి జిల్లాలు అయినటువంటి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు, అలాగే కాకినాడ, కోనసీమ ప్రాంతాలు కూడా ప్రభావితం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఇక అలాగే రాయలసీమలో కూడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని చెప్తున్నారు. ఒకవేళ ఈ అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం కూడా ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఈ అల్పపీడనం కనుక తుఫానుగా మారినట్లయితే దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండి పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పటికే విజయవాడ సరిహద్దు ప్రాంతాల్లో అయితే కనుక కురిసిన వర్షాలతోటైతే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి వాగులు పొంగడంతో 40 గ్రామాలకు రాకపోకలు అయితే నిలిచిపోయాయని నిన్నటి రోజున కూడా న్యూస్ అయితే మనం చూడడం జరిగింది. సో ఇప్పుడు మరొక అల్పపీడనం అయితే కనుక ఏర్పడి అది వాయుగుండంగా లేదా తుఫానుగా కూడా మారే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే కనుక అప్రమత్తంగా ఉండాలని, SDRF అలాగే NDRF బృందాలను కూడా రెడీ చేసుకోవాలని అయితే చెప్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తోంది. మత్స్యకారులకు అవసరమైన అన్ని సహాయక చర్యలు కూడా ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలపడం జరిగింది. ఈ యొక్క అల్పపీడనం ప్రభావం అయితే కనుక ముఖ్యంగా తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నెల 5 తారీఖు దాటిన తర్వాత అంటే రేపటి నుంచి మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇంతేకాకుండా బంగాళాఖాతంలో అంటే ఇప్పుడు ఏర్పడే అల్పపీడనం కాకుండా ఈ నెల 2వ వారంలో అయితే కనుక మరొక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే అంచనా వేశారు. సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక రానున్న 2-4 రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ వాయుగుండం కనుక ఎల్పెండం కనుక వాయుగుండంగా మారినట్లయితే మరిన్ని భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.